హలో, హాయ్ రనన్న, నేను రమ్య అన్నయ్య, హిస్టరీ రఫీసాని. ఈరోజు మనం తెలంగాణ కల్చర్కి సంబంధించి కొన్ని విషయాలు రోజు చెప్పుకుంటున్నాం. మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. 16 అక్టోబర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మరియు గ్రూప్స్ అన్ని ఎగ్జామ్స్కి టీఎస్పిఎస్సి కింద తెలంగాణ కల్చర్ ఉన్నది. కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి శరవేగంగా టీఎస్పిఎస్సి పనులు చేస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం నిన్న కూడా న్యూస్లో. కాబట్టి జర జాగ్రత్త. కల్చర్లో 10-15 ప్రశ్నలు వస్తాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా. ఈ నేపథ్యంలో ప్రీవియస్ క్లాస్లో 42 దేశోద్ధారక గ్రంథమాల అనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది ఎవరని అడిగినాం. వట్టికోట ఆళ్వార్ స్వామి. ఈయన తెలంగాణ తొలి నవల రాసిర్రు, ప్రజల మనిషి. ఎస్, ఈయన నకరికల్లుకి చెందినటువంటి వ్యక్తి, ఉమ్మడి నల్గొండ జిల్లా నకరికల్లుకు చెందిన వ్యక్తి. తెలుగులో తొలి యక్షగానం సుగ్రీవ విజయం మనందరికీ తెలుసు. ఇబ్రహీం కులి కుతుబ్షా కాలంలో కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయాన్ని రాసిరు. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లా కందుకూరు. సుగ్రీవ విజయం అనే ఈ యొక్క యక్షగానాన్ని ఎవరికి అంకితం ఇచ్చినారు అని నేను అడిగినాను. కందుకూరి జనార్దన స్వామి అనే దేవుడికి వీరు అంకితం ఇచ్చారు. మన తెలంగాణ భాషలో నెనరు అంటే ఏంటని అడిగాను ప్రీవియస్ వీడియోలో. ప్రేమ, లవ్, ఎఫెక్షన్, ఆప్యాయత, దీస్ ఆర్ ఆల్ కాలడ్ యాజ్ ఏ నెనరు. NENNARU నెనరు, NENARU. సకిలం ముఖిలం అంటే బాసిపట్టు, పద్మాసనం వేసి కూర్చోవడం. తెలంగాణ పోరాట పాఠాలు రచించింది జయధీర్ తిరుమలరావు గారు. శాతకర్ణి నవల రాసిన కురుగంటి సీతారామయ్య నిజాం కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. ఎస్, ఎందుకంటే ఇందులో తెలంగాణ పోరాట పాఠాలు ఇవి ఆన్సర్ పెట్టలేకపోయారు. నెనరుకి ఆన్సర్ పెట్టలే, కందుకూరి రుద్రకవి స్వస్థలం ఎవరికి అంకితం ఇచ్చారు అనేది కూడా తప్పు పెట్టారు ఆన్సర్ మన పిల్లలు. నిజాం కాలేజీ కరెక్ట్గానే ఆప్షన్లు పెట్టారు. వట్టికోట ఆళ్వార్ స్వామి కూడా కరెక్ట్గానే ఆన్సర్ పెట్టారు. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ఈరోజు కల్చర్ క్వశ్చన్లు ఏంటంటే, నావి 27వ తారీఖు ఈరోజు 27/9/2022 ఈరోజు నా క్వశ్చన్లు ఏంటంటే, గోండు స్త్రీ బొడ్డు నుంచి కొడవలి తీసినట్టు నేను కవిత్వం తీస్తున్నాను. సవరవీరుడు బాణం ఎక్కుపెట్టినట్టు నేను కవిత్వం ఎక్కుపెడుతున్నాను. అని సాగిన భూమి స్వప్నం కవితా సంకలనాన్ని ఎవరు రాశారు? మరొక్కసారి చెప్తా, గోండు స్త్రీ బొడ్డు నుంచి కొడవలి తీసినట్టు నేను కవిత్వం తీస్తున్నాను. సవరవీరుడు బాణం ఎక్కుపెట్టినట్టు నేను కవిత్వాన్ని ఎక్కుపెడుతున్నాను. ఈ వాక్యాలు భూమి స్వప్నం అనే కవితా సంపుటిలో ఉన్నాయి. ఈ భూమి స్వప్నం ఎవరు రాశారు? జర ఒక కన్నేసి పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్ కల్చర్లో రాబోతున్న ప్రిలిమ్స్లో, గ్రూప్ 1 ఫిలిమ్స్లో. నెక్స్ట్, జర్నలిస్టు గులాం రసూల్ ఎన్కౌంటర్ చేయబడిన తర్వాత రసూల్పై దీర్ఘ కవిత రాసింది ఎవరు? అంటే ఒక పెద్ద కవిత అని. నెక్స్ట్, ఎనదర్ వన్, సోయి అనే పత్రికను ప్రారంభించిన తెలంగాణ సంస్థ పేరేంటి? సోయి అంటే స్పృహ. ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని నేను అడిగిన సోయి అనే పత్రికను ప్రారంభించిన తెలంగాణ సంస్థ పేరు ఏది? నెక్స్ట్, ఇంద్రధనస్సుని ఏమని పిలుస్తారు? మన తెలంగాణ భాషలో ఇంద్రధనస్సుని ఏమని పిలుస్తారు? నెక్స్ట్, ముక్కోటి గొంతుకల తెలంగాణ కవితా సంకలనం ఎవరిది? నెక్స్ట్, లడాయి అనే ప్రచురణ ఎవరిది? ఎస్, ఉంటాను మరి, నేను మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. వీటికి కూడా ఈరోజు ఆన్సర్ పెట్టండి. మళ్ళీ రేపు మరో 6 క్వశ్చన్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.